హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియా చిన్ని వ్లాగ్స్. ఏమండి, ఏం చేస్తున్నారు? అందరూ బాగుండాలని సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నేను కూడా బాగున్నాను. ఏ ఎక్కడుంది ఏమనుకుంటున్నారా? మా వంట్రూమ్లోనే ఉన్నానండి. మా బాబు సిస్టర్ ఇట్లా పెట్టుకోమా వంట ఇట్లా చేసుకొని ఇట్లా పెట్టింది. ఇక్కడ మాకు కొంచెం ఇరుకండి, ఇది బండ పోయి స్టవ్ పెట్టుకుండే బండ అందుకని మా పాప ఇట్లా పెట్టుకోమా అని ఇట్లా పెట్టిందండి స్టవ్ని వంట ఇట్లా చేయని. ఈరోజు వీడియో వచ్చేసండి, నేను పచ్చి పులుసు పులగం చేస్తానండి. పచ్చి పులుసు మన పొద్దున్నే స్నాక్స్కైనా చాలా బాగుంటుందండి. మనకి జలుబు చేసినా, దగ్గున్నా, గొంతులో మంట ఉన్నా, నోరు బాగాలేకపోయినా చాలా టేస్ట్గా ఉంటుందండి పచ్చి పులుసు. పచ్చి పులుసు తిన్నామంటే నోరంతా బాగలేనట్టు వాళ్ళకి, జ్వరం వచ్చినట్టు వాళ్ళకి బాగుంటుందని నేను ఇది పచ్చి పులుసు ఎట్లా తయారు చేయాలని చూపిస్తాను. ఇక్కడ మా సైడ్ ప్రేమాస్ అండి ఇది పచ్చి పులుసు అంటే, చాలా బాగుంటుంది. అందుకు మీకు చేసి చూపిద్దామని ఈరోజు నేను ఈ వీడియో చేస్తానండి. పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ అన్నీ పెట్టుకున్నాను, చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి పచ్చి పులుసుకి ఇంత నేను ఒక నిమ్మపండు అంతా చింతపండు నానేసుకున్నానండి. నేను దీన్ని మనకి ఎంత పచ్చి పులుసు కావాలో అంత తీసుకోండి మీరు. బాగా కడుక్కొని నానబెట్టుకున్నానండి ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని. ఇలా మనం అంతా తీసేసుకొని రసం అంతా పిండేసుకుందామండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఇది పచ్చి పులుసు. మనకి నోరు బాగాలేకపోయినా, జలుబు చేసినా మా సైడ్ ఎక్కువ ఇవి చేసుకుంటారండి. ఇట్లా మనకి ఎంత కావాలంటే అంత వేసుకుంటుందండి. పులుపు ఉందా లేదా అని మళ్ళీ మనం అన్నీ వేసిన తర్వాత చూసుకుందాం. ఒక లావ్ సైజు తెల్లగడ్డ నేను పచ్చిమిర్చి, రెండు పచ్చిమిర్చి తరుక్కున్నానండి ఇట్లా చిన్నగా ఈ పచ్చి పులుసులోకి వేసేకి. మనం ఇవి వేసుకొని పచ్చి పులుసులను ఇలాగ అనుకోవాలండి. పచ్చి పులుసుకి మనం ఇట్లా ఇది తెల్లగడ్డ పచ్చిమిర్చి వేసినాం కదా మనం, తర్వాత మనం ఇట్లా చేతి ఇట్లా అనుకుంటే అది కారము ఉల్లిగడ్డ అంతా వేసినాం కదా మనం ఇట్లా అనుకుంటే బాగుంటుందండి. ఇదే పచ్చి పులుసు అంటే ఇట్లేనండి. మనం దీంట్లోకి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఇంకా కొద్దిగా ఉప్పు, కొంచెం కారము వేసుకుందామండి. తర్వాత మళ్ళీ నేను పల్లీలు నువ్వులు ఉంటాయి కదండి అవి రెండు వేయించి ఇట్లా పొడి చేసి పెట్టుకున్నానండి. కొంచెం ఒక చెంచా ఉప్పు అండి, తగినంత ఉప్పు. రాళ్ళ ఉప్పు అయినా వేసుకోవచ్చండి, నేను ఇంకా ఇది వేసుకుంటాను. కొంచెం కారం అండి. ఇదే అండి పచ్చి పులుసు అంటే. తర్వాత దీన్ని కొంచెం పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టుకుంటే బాగుంటుంది. ఇవన్నీ ఎత్తిపెట్టేసుకొని పోపు పెట్టుకుంటానండి నేను. అది పచ్చి పులుసు కొంచెం పోపు అంటే మళ్ళీ మనం ఏం లేదండి, జీలకర్ర ఆవాలు, కొట్టిమీరకాయ, కరివేపాకు అంతేనండి, ఏం లేదు. కొంచెం సాలండి, ఒక చెంచా సాలండి.
కరివేపాకు అట్లే వేసుకుంటుంటే ఇట్లా కట్ చేసుకుని వేసుకుంటే బాగుంటుందండి. పోపు దేంట్లోకైనా కానీ దండి పోపు పెడుతుంది. ఇదిగోండి పచ్చి పులుసు చాలా బాగుంటుందండి. మనకి నోరు బాగాలేకపోయినా దగ్గు కొంచెం దగ్గి దగ్గి గొంతు ఇట్లున్నా కొంచెం కొత్తిమీర అండి అండి. పొద్దున్నీడు స్నాక్స్కి అట్లా దీంట్లోకి వచ్చేసి మనం పులగం చేసుకుందామండి. పులగము పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అండి. తర్వాత పల్లీల చట్నీ కూడా చేసుకోవచ్చునండి. నేను పల్లీల చట్నీ చేయలేదు. పల్లీల చట్నీ కూడా మనం పులగం లేక బాగుంటుంది. ఇప్పుడు నేను పులగం చేసుకునేకి ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటానండి. ఒక గ్లాస్ బియ్యం తర్వాత ఒక గంట ముందే ఇవి నానబెట్టుకోవాలండి. మనం పులగం చేయాలంటే ఈ బ్యాలు నానబెట్టుకోవాలి కదా. ఒక గంట ముందే నానబెట్టుకోవాలా. ఇప్పుడు ఈ రెండు కడిగి నేను పులగం పెడతానండి. ఇదిగోండి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను. మనకి ఎన్ని కావాలంటే అన్నీ నేను ఒక గ్లాస్ తీసుకున్నాను బియ్యం కడుక్కున్నా నీట్గా. చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పులగము. ఇది పొద్దున్నీడి టిఫిన్కి. తర్వాత మనకి బాగా ఇప్పుడు సిచ్యువేషన్ అంత నీట్గా లేదు కదండి. అదే చినుకులు పడుతున్నాయి. వాతావరణం చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇంకా ఎండ పోయి ఇది వచ్చింది కదా. వానాకాలం స్టార్ట్ అయినట్లుంది కదా. అందుకే ఇప్పుడు ఇది ఇట్లా ఇలాగ బాగుంటుందని ఇట్లా చూపిస్తున్నానండి. పులగం ఇట్లా రెండు బియ్యము బ్యాలు ఇట్లా కలుపుకున్నాను నీట్గా. ఇప్పుడు ఎసురు వేసుకుంటాను. ఒక గ్లాస్ బియ్యం వేసినాను కదండి, నేను రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటా. మీ బియ్యాన్ని బట్టి వేసుకోండి. అది నీళ్ళు ఒక్కొరు బియ్యం ఒక్కొరు విధంగా ఉంటాయి కదా. నాకైతే రెండు గ్లాసులు సరిపోతాయి. దీంట్లోకి మనకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగానే చాలండి. మళ్ళీ మనం దాంట్లో కూడా వేసుకు పచ్చి పులుసులో కూడా వేసుకున్నాం కదా, కొంచెమే చాలు. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందామండి. ఇదిగోండి స్టవ్ ఆన్ చేసినాను పెట్టుకుంటాను. నేను మామూలుగా రైస్ కుక్కర్లో అన్నం పెట్టుకుంటానండి. మీకు చూపించేకి ఇంకా నేను దీని మీద పెట్టుకుంటాను. మామూలు రైస్ కుక్కర్లో పెట్టుకుంటాను నేను. రైస్ కుక్కర్లో కూడా పులగం అన్నం చాలా బాగా అవుతుందండి, చాలా నీట్గా అవుతుంది. ఇంకా నేను వద్దులేని ఇందులో పెడతాను. ఎప్పుడు ఇట్లా లైవ్లో నేను మాట్లాడలేదండి, వంట చేసుకుంటాను. ఏదైనా సౌండ్ వస్తే ఏమనుకోవద్దండి. నేను ఎప్పుడు వంట చేసిన తర్వాత మళ్ళా మిద్దె పైకి పోయి నా వీడియో చూడండి అని నేను చెప్పేదాన్ని. ఇప్పుడు ఈరోజు లైవ్లో చూపించాలా మీకు అనే ఉద్దేశంతో ఇట్లా లైవ్లో చేస్తానండి వంట. అందుకని మా పాప లైవ్లో అన్నానని నేను ఇది టేబుల్ ఎత్తుకొచ్చి ఇక్కడ వేసి స్టవ్ ఇట్లా పెట్టేసిందండి పాప. అదే అండి, కొంచెం సేపు 10 నిమిషాలు అయితే పులగం అవుతుందండి. చూద్దామండి పులగం 10 నిమిషాలు అయిపోయింది, అయ్యిందో లేదో చూద్దామా. అయ్యిందండి, స్టవ్ ఆఫ్ చేసిన పులగం అయింది. ఇదేనండి, ఇట్లా లైవ్లో ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేస్తాండ. ఏదన్నా మనకి సౌండ్స్ వస్తే అంత పట్టించుకోవద్దండి. ఏమో నాకు ఈరోజు ఇలా లైవ్లో చేయాలా అని అనిపించిందండి. ఎప్పుడు ఏంది చేయడము, నేను చేసిన వీడియో చూడడం అనేది నాకు నచ్చలేదు. అందుకే ఈరోజు ఇట్లా లైవ్లో చేద్దామమ్మా అంటే పాప ఇది ఈ టేబుల్ వేసింది, ఇట్లా నా వల్ల తిరిగి చేయమ్మా అని చేసిన అండి. పులగము పచ్చి పులుసు, పులగము పచ్చి పులుసు. నేను ఏదన్నా కానీ కొంచెం చేస్తానే, నాకు దేవుని పెట్టడం అలవాటు అండి. అందుకని నేను కొంచెం పక్కకు తీసుకుంటాను. ఇది దేవునికి అండి, దేవుని దగ్గర నైవేద్యం పెడతానండి. మళ్ళీ మేము తినేటప్పుడు తింటామండి. ఇప్పుడు నేనండి, నేను ఎప్పుడు మీకు తినే చూపిలే కదా, ఊరికే చేసినాను చూడండి అని చెప్పేదాన్ని. ఈరోజు నేను పెట్టుకొని నేను ఎట్లా ఉందో తిని మీకు చూపిస్తానండి. నేను ఇట్లా చేయాలనుకున్నా ఈరోజు, నేను పెట్టుకుంటానండి.
ఈ ప్లేట్లో పెట్టుకొని టెరెస్ మీదకి వెళ్ళి తిని చూపిస్తానండి మీకు. ఇంకా ఇంట్లోనే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, టెరెస్ పైకి వెళ్దాం. ఇదిగోండి పైన టెరెస్ మీదకి వెళ్ళి తిందామండి. ఇదండి పులగము పచ్చి పులుసు. ఇదండి తింటాను. ఈ లైవ్లో నేను ఎప్పుడు తిని చూపించలేదండి, ఈరోజు మీకు తిని చూపించాలనుకున్నా. పులగము పచ్చి పులుసు సూపర్ ఉంటుందండి కాంబినేషన్, చూపిస్తానండి తిని. ఇట్లా ముద్ద కలుపుకున్నప్పుడు ఒక ఉల్లిపాయ పెట్టుకొని ముద్దలేకి బాగుంటుందండి. ఇట్లా తిన్నా అంటే పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకి ఇంక జ్వరం వచ్చినా గొంతు బాగాలేకపోయినా ఎందుకండి. సూపర్గా ఉందండి, ఒకసారి ట్రై చేయండి మీరు కూడా, చాలా బాగుంది. పొద్దున టిఫిన్ కానీ చాలా, సాయంత్రం స్నాక్స్ కూడా చేసుకోవచ్చండి. నేను పిల్లలకు చేసి పెడతాను. ఇంకా దీంట్లో పల్లీల చట్నీ కూడా చేస్తానండి, నేను చేయలేదు. ఇంకా పచ్చి పులుసు మాత్రమే చేసినాను. పల్లీల చట్నీ కూడా సూపర్గా ఉంటుందండి. పల్లీల చట్నీ చేసినప్పుడు మనం ఇట్లా ఉల్లిపాయలు కూడా వేసుకుంటే బాగుంటుందండి పల్లీల చట్నీలకి, ఈ పులగంలోకి. ఇదండి వంట ఈరోజు, పచ్చి పులుసు పులగం సూపర్గా ఉందండి. మిరగం చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్ బాక్స్లో చెప్పండి. ఇంతేనండి ఇవాళ వీడియో. మరిన్ని కొత్త వీడియోలతో మేము ముందుకు వస్తానండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ సెక్షన్ బాక్స్లోనో హాష్టాగ్ ప్రియా చిన్ని బ్లాగ్స్ అని టైప్ చేస్తే రేపు వచ్చే వీడియోలో నేను మీ పేరు కంపల్సరీగా చదువుతానండి. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో నచ్చినట్లయితే నచ్చింది అండి, నేను పులగం ఎలా తయారు చేసినానో మీరు చేసుకొని నాకు చెప్పండి. కామెంట్ చేయండి అంతే, పక్కన ఉన్న బెల్లును కొట్టండి. ఇంతేనండి, బాయ్.